మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చినం ప్రేమ అనేక పాప కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవార యుండు ఇది పరిశుద్ధుల గురించి చెప్పండి మాట ప్రేమ అనేక పాపాలను కప్పుద్ది కాబట్టి ప్రేమ కలిగి మనకు కూడా ఇష్టమైన వారిని మనం తప్పులు ఎంచాం త మనకి ఇష్టమైన వారితో మనకి ఇష్టమైన వారి గురించి మనం చూసేటప్పుడు వారి తప్పులను మనం ఎంచాం ప్రేమ అనేక పాపాలను కప్పుద్ది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిని కూడా మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండాలని విశ్వాసులకి చెప్పబడింది తర్వాత మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు మరియు మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణముల నుండి జీవులను దాటి ఉన్నామని ఎరుగుదము ప్రేమ లేనివాడు మరణం మందు నిలిచి ఉన్నాడు అని రాయబడింది మనం సహోదరుని ప్రేమించుతున్నాము కాబట్టి మానవుల నుంచి జీవంలోకి దాటి ఉన్నాం అంత మరణంలోనే ఉన్నాం కాని సహోదరుని ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మరణంలోంచి జీవంలోకి దాటి ఉన్నాం ప్రేమ లేని వాడు ముందు నిలిచి ఉన్నాడు ప్రేమ ఒకవేళ లేకపోతే విశ్వవాసిలో వాడు మరణంలో నిలిచి ఉన్నాడు తన సహోదరుని ప్రే ద్వేషించేవాడు నరహంతకుడు ప్రేమ లేక సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందులో నిత్యమండదని మీరు ఎరుగుదురు సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నరహంతకుడిలో కూడా నిత్య ఉండదు సహోదరుని ప్రేమించాలి ప్రేమానికి పాపాలను కప్పొద్ది ఇక్కడ మనం చూస్తే సహోదరుని ద్వేషించకూడదు సో సహోదరుని ప్రేమించబడే మరణంలో జీవంలో దాటాడు సహోదరుని ద్వేషించేవాడి నరహంతకుడు వాళ్ళు నిత్య జీవం ఉండదు జీవం ఉండదు నిత్య జీవం ఉండదు ఉండదు ఎరుగుదు మా మొదటి అనుపతి నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు చూస్తే ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును తాను చూసిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం అదే నిన్నవలిని పొరుగువాడిని ప్రేమించమని కనపడుతున్న నీ ప్రకృరణ సోదరుని ప్రేమించలేకపోతే కనపడని దేవుణ్ణి ప్రేమించలేవు కాబట్టి నువ్వు ప్రేమించలేవు కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేవాడు సహోదరుని కూడా ప్రేమించాలి కాబట్టి దేవుని బిడ్డలైన వారు ప్రేమ అనేక దోషాలు కప్పది ప్రేమించేవాడు జీవ మరణం నుంచి జీవనం దాటి ఉన్నాడు మరి ప్రేమ కనపడిన సహోదరుని ప్రేమ లేని వాడు నరహంతకుడు అని ఏ నరహంకుడు నిత్య జీవం ఉండదు ప్రేమ దోషాలను కప్పుద్దిగా ఇక్కడ దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పేవాడు సహోదరుని కూడా ప్రేమింప ఉన్నారు ఎందుకంటే కనపడే సహోదరుని ప్రేమించలేను కనపడిన దేవుడిని ప్రేమించలేడు అని వాక్యం చెప్తుంది అందుకే దేవుడు చెప్పు నిన్నువలే ఈ పొరుగు ప్రేమించమని చెప్తుంది కాబట్టి ఈ దేవుని బిడ్డలైన వారు దేవుని బిడ్డల విశ్వాసం హింసకృష్టి రక్తం అన్న వాళ్ళు ముఖ్యంగా ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రేమతోనే మనం ఈ లోకంలో జీవించాలి దేవుడి మాటలు దీవించిన కాదు ఆమె